ఈటెల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి అని మంత్రి హరీష్ రావు మరోసారి ప్రశ్నించారు. గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం, కానీ అక్కడి అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. నియోజకవర్గంలో వ్యక్తి ప్రయోజనమా లేక హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా అన్న చర్చ పెట్టాలన్నారు. దళిత బంధు హుజూరాబాద్ లో వద్దని ఈటెల రాజేందర్ అంటున్నారని, కానీ కళ్యాణలక్ష్మి రైతు బంధుతో పాటు దళిత బంధుపై బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు బంధును హుజూరాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తే ఆనాడు ఈటెల చప్పట్లు కొట్టారని, అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బంధు ప్రారంభిస్తామని సీఎం ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు. దళిత బంధుపై బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టారు. దీనివల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వారు ఆశపడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతు బంధు దళిత బంధు దండగా అనే బీజేపీ నేతలు ఈటెల కావాలా తెరాస కావాలా అని చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక గత బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200 కోట్లతో దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించానని, ఇప్పుడే అందుకే దళిత బంధును తీసుకొచ్చానని చెప్పారు. మరోవైపు గడియారాలు కుట్టు మిషన్లు గొడుగులు కుక్కర్లను ఈటెల రాజేందర్ పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని ఆ గడియారాలను పగలగొడుతున్నారని అన్నారు. ఇక తెరాస గెలుపు పక్కా అని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక 2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. తెరాస రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపింది. మరోవైపు మన దేశ జిడిపి బంగ్లాదేశ్ కన్నా తక్కువగా పడిపోయేలా బీజేపీ పాలన సాగిందని ఆయన విమర్శించారు. హుజూరాబాద్ లో బీజేపీ వాళ్ళు ఏం చెప్పి ఓట్లు అడుగుతారో చెప్పాలని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు ఓట్లు అడుగుతారా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా అంటూ ఆయన విమర్శించారు.